అందరికి నమస్తే జై ఎన్టీఆర్ అండ్ చాలా పోస్టర్ల మీద తప్పు టైపింగ్ చేసిర్రు చీఫ్ గెస్ట్ అని కొన్ని పోస్టర్ల మీద మాత్రం కరెక్ట్ గా టైప్ చేసిర్రు డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ ఈస్ గ్రేసింగ్ ద ఈవెంట్ అని నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలి తెలవట్లేదు ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడల్లా ఒక్క విషయం అయితే చెప్పాలనుండే లేడీస్ అండ్ జెంటిల్మెన్ దిస్ ఈజ్ నేషనల్ న్యూస్ ఇరవై ఏళ్ళ కింద ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సినిమాకి ఆ హీరో పుట్టినరోజు నాడు ఇరవై సంవత్సరాల కింద రిలీజ్ అయిన సినిమాకి ఆ హీరో పుట్టినరోజు థౌజండ్ షోస్ థౌజండ్ షోస్ ఉండడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ ఇట్స్ అ నేషనల్ న్యూస్ అండ్ దీని గురించి చాలా మాట్లాడుకొని షాక్ తింటారు ఇండియా మొత్తం అండ్ ఇరవై ఏళ్ళ కింద డైలాగ్ ఉంది సింహాద్రిలో మనం ఏంటో ఎనిమిది కోట్ల తెలుగు ప్రచారం అడుగు అని ఇరవై ఏళ్ళ కింద డైలాగ్ అది ఇప్పుడు అతనే అన్నేంటో అడగడానికి భారతదేశం దాటడగాలి ఎన్టీఆర్ అండ్ అండ్ సో ప్రౌడ్ టు బీ నా మాసమ్మ ఒకడు ఫ్యాన్ నాకు తెలిసి ఏ ఫ్యాన్కి ఇంత మరియా దొరకలేదు ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ అండ్ మూడు రోజులు పెళ్ళి ఉంటుంది ఐ థింక్ దిస్ ఈజ్ మూడు రోజులు బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుందాం ఇది అండ్ నా మాసమ్మ మొగ్గుడి గురించి ఎక్కడి నుండి మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు నాకెవరో మొన్న చెప్తుండే ఏమని ఆస్కర్స్ అయిపోయిన తర్వాత ఎల్ఏలో లాస్ ఏంజిల్స్లో ఉండండి ఇంకో టూ డేసు చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి లేదా చాలా గ్యాదరింగ్స్ ఉన్నాయి ఏవో పలాన అని చెప్తే నాకు ఇది ఇంకొకరు అక్కడి నుండి చెప్పిన విషయం లేదు నాకు హైదరాబాద్లోకి ఈవెంట్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడ అంత స్టేజ్కి వెళ్ళి అంత హై లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఒక ఫ్యాన్కి ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని నా సినిమా ఫంక్షన్కి వచ్చిండు దాని రుణం నేను ఈ లైఫ్లో ఎప్పుడు తీర్చుకోలేను ఎందుకంటే ఏ ఫ్యాన్ ఎంజాయ్ చేయలేని మూమెంట్ ఎంజాయ్ చేసినా నేను మన హీరోతో ఫోటో దిగితే బాగుండు అనుకుంటామా అదే మన హీరో మన మంచి కోరి మన వెల్విసర్లాగా వచ్చి మనల్ని బ్లెస్ చేస్తే ఎట్లుంటుందో దాన్ని కంప్లీట్గా నేను విట్నెస్ చేసిన మీరు విట్నెస్ చేసారు ఎందుకంటే ఆయన నాలో మీ ప్రతి ఒక్కరిని చూసుకున్నాడు కాబట్టి అండ్ ట్వంటీ ఎయిత్ రోజు నేను కూడా సినిమా చూస్తా వెయ్యి షోలు అండ్ అన్న హ్యాపీ అయ్యే విషయం ఒకటి నేను కూడా మన తరపున మీకు చెప్తున్నా ఎక్కువ వైల్డ్ అయ్యి సీట్లు స్క్రీన్లు డ్యామేజ్ చేయకండి ఎందుకంటే నేను చెప్తా ఎందుకంటే ఈ కల్చర్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేనిది మనం సృష్టి ఈ మన తెలుగు వాళ్ళు సృష్టించింది రీ రిలీజ్ అనే కల్చర్ దాంట్లో ఈరోజు మనం రీ రిలీజ్ అయ్యే సినిమాకి ప్రీ రిలీజ్ చేసుకునే లెవెల్కి తీసుకొచ్చిన మన ఇండస్ట్రీని వి షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఎన్టీఆర్ ఫ్యాన్ టు బి ఎన్టీఆర్ ఫ్యాన్ జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్ మనం మన హీరోలో దేవుణ్ణి చూసుకుంటాం అనుకుంటే థియేటర్ కూడా దేవాలయమే అనుకోండి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ కల్చర్ ఇక్కడితో ఆగిపోవద్దు ఇరవై ఏళ్ళ కింద రిలీజ్ అయిన సినిమాకి వెయ్యి షో లేని భయ్ అసలు ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ దాట్ అండ్ అన్న హ్యాపీ అయ్యే విషయం ఇంకొకటి అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అన్న ఇక్కడి ఇక్కడ ఈవెంట్ అయితే ఉంటుంది కానీ అన్నకు డక్ 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 డగ్ అని కొట్టుకుంటుంది మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళేదాకా అండ్ నథింగ్ మే 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 సింహాద్రి వరల్డ్ వైడ్ థౌజండ్ స్క్రీన్స్ రీ రిలీజ్ అండ్ అడ్వాన్స్ టు నా మాసమ్మ మొగుడు ఎన్టీఆర్ అన్న సో నేను ఇక్కడ చీఫ్ గెస్ట్ లాగా చెప్పాలనుకోట్లేదు అన్నకి బర్త్డే విషెస్ ఇద్దాం అనుకుంటున్నా నేను మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాము టెన్ టు వన్ నా మాసమ్మ మొగ్గుడికి హ్యాపీ బర్త్డే అని చెప్పి లేదు లేదు ట్వంటీ ఎయిత్ సినిమా రిలీజ్ కాబట్టి హ్యాపీ బర్త్డే సింగమాలే అన్నం ఓకేనా మీ ఓకే కదా నేను ఇక్కడ ఉండడం కంటే మీ మధ్యలో ఉండి అన్నను విజిట్ చేసాడు కరెక్టు